அக்கா காது அது குக்கா. సో ఇవాళ నేనైతే హన్సి తల్లి కోసం హెల్తీ ప్రోటీన్ మిక్స్ పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను. మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే ఈ పౌడర్ డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే రైస్ తీసుకున్నాను. అలానే మన దగ్గర అవైలబుల్ పల్సెస్ ఏ ఉంటాయో అవి తీసుకోండి, సరిపోతుంది. అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్ మీద, చూడండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, అలా మనం ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 అవర్స్ దీన్ని ఇట్లా వదిలేసేయండి. ఒక 3 అవర్స్ తర్వాత అయితే ఇవన్నీ కూడా బాగా డ్రై అయిపోతాయి కదా, చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక 3 అవర్స్ తర్వాత ఇవన్నీ కూడా బాగా డ్రై అయిపోతాయి. ఇంకా మనకి ఇవన్నీ డ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకొని, ఇంకా ఇప్పుడు నేనైతే సాబుదానా కూడా యాడ్ చేస్తున్నాను. సాబుదానా అయితే మనం సోక్ చేయకూడదు కదా, అందుకనే నేను అందులో మిక్స్ చేయలేదు, సెపరేట్గా యాడ్ చేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. అలానే దీన్ని కలుపుతూనే ఉండాలి. మీరు ఒక్కసారి కనుక దాన్ని వదిలేస్తే కిందంతా మనకి మాడిపోతుంది. చూసుకోండి, కలుపుతూ ఉండాలి. లాస్ట్లో అయితే మనకి ఇలా వస్తుందన్నమాట ఫ్రై చేసిన తర్వాత. దీన్ని కొంచెం సేపు మనం చల్లారనిచ్చి ఇంకా దీన్ని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిక్సర్లో వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే దీన్ని బాగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంకా మనకి హెల్దీ మిక్స్ ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది.
దీన్ని పిల్లలకి ఎలా మనం కుక్ చేసుకోవాలి అన్న ప్రొసీజర్ కూడా మీకు ఇక్కడ షేర్ చేసుకుంటా అని చూసేసేయండి. నేను ఒక 2.5 స్పూన్ పౌడర్ అయితే తీసుకున్నాను. మనం రాగి జావ మిక్స్ చేస్తాం కదా, ఇది కూడా అలానే కొంచెం వాటర్లో మిక్స్ చేసి మీరు డైరెక్ట్గా అది పెట్టేయచ్చు స్టవ్ మీద, లేదు ముందు వాటర్ మరగబెట్టిన తర్వాత కూడా కలుపుకోవచ్చు. నేను అందులో కొంచెం అజ్వైన్ అలానే సాల్ట్ వేసాను అన్నమాట. టేస్ట్ కొంచెం బాగుంటుంది, డైజెషన్ కూడా బాగుంటుందని చెప్పేసి. చూస్తున్నారు కదా మిక్సర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇందులో మీరు కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకుంటే పిల్లలకి టేస్టీగా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో వచ్చేసి మనం అన్ని వెరైటీస్ మిక్స్ చేసాం కదా, చాలా హెల్దీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇది డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే ఇక్కడ చూడండి, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. బాగుంది కదా, చాలా బాగుంది కదా. అలానే నేను మందారం యెల్లో కలర్ తెచ్చేసాను అనమాట, దానికి ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ ఎందుకు వెళ్తున్నాము అంటే మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనమాట. చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు వదిన, ఎలానో హాలిడే కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. హన్సి గారు చూసారా రెడీ అయిపోయింది. ఒక్కసారి నీ డ్రెస్ చూపించు అంటే స్టైల్ కొడుతుంది. వడ్డీ వచ్చిందా, ఇంట్లోకి వచ్చిందా, ఆమె తినటానికి వచ్చింది, ఆమె పెడతా వడ్డీకి. ఇక్కడ చూడండి, భోజనం పెడతానని చెప్పేసి ఆకులు తెంపేసి దానికి వేస్తుంది అనమాట. అలానే అక్క అని పిలుస్తుంది కుక్కని. అక్క కాదు అది, కుక్క. ఇంకా మేమైతే విజయవాడ అయితే రీచ్ అయిపోయాము, వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. హన్సి గారు చూడండి ఎంత చక్కగా పడుకొని ఏబీసీడీలు చూస్తున్నాడు. ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్తాం విజయవాడ, హన్సి వాళ్ళ డాడీ రాలేదు. మేము వెళ్ళిన తర్వాత వచ్చారు. చూడండి హన్సి వాళ్ళ డాడీ వచ్చారని తెలిసి ఎలా పరిగెడుతుందో. డాటర్స్ అందరూ ఇంతే కదా, ఫాదర్ సైడే కదా. చూసారా హన్సి ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుందో వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత. ఇంకా ఇక్కడ వచ్చేసి హన్సి మాకు చాలా ఎంటర్టైన్ చేసింది. హన్సి చేసిన డ్యాన్స్, యాక్టింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కంటిన్యూస్గా షేర్ చేస్తున్నాను. చూసేసేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది. చేసిన డ్యాన్స్ అలానే యాక్టింగ్, ఇంకా మేమైతే అలసిపోయాము. ఇంకా మా వదిన టీ ఇచ్చారు, చూస్తున్నారు కదా టీ కూడా తాగేసి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా గారెలు చేశారన్నమాట.
చూస్తున్నారు కదా మా వదిన చేసిన గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అలానే మేము ఈ పనిలో బిజీగా ఉంటే హన్సి తల్లి చూడండి ఏం చేస్తుందో. అత్త ఏమేస్తుంది? ఏం కావాలి? ఇంకా మేమంతా ఈవినింగ్ స్నాక్స్ లాగా గారెలు తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. హన్సి తల్లి చూసారా ఎంజాయ్ చేస్తూ గారెలు తింటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనిషా వచ్చేసింది ఈవినింగ్. హన్సి తల్లికి మంచి కంపెనీ అన్నమాట. ఇంకా వాళ్ళు చేసిన ఫన్ కూడా చూపిస్తాను చూడండి. ఏం తల్లి ఏడకూడదు ఏమన్నా అడగాలి చూస్తున్నారు కదా హన్సి తల్లి ఎంత అల్లరి చేస్తుందో. ఇంకా మేమైతే నైట్ అయిపోయింది స్టార్ట్ అయిపోతున్నాము. సో వెళ్ళే ముందు వదిన అయితే తాంబూలం ఇస్తున్నారు. సో ఇది ఇవాళ వీడియో. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చిన లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.